తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తా ఉన్నాం. ఒక 22.5 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. దాన్ని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం. If you're talking about cases from 2015, they should have already been brought to the fore. If they are not, I'm sure 200 such cases, if they are actually exist, then there must be a valid reason. If that is the case, then we'll definitely look into it and we'll ensure that those farmers are also compensated. 200 farmers is not a big task for the government. I assure you, and I through you to the NDTV viewers as well, that this discrepancy which has been brought to my notice today will be sorted out, and I will ensure that I'll have a word with the Honorable Agriculture Minister personally. We'll sort it out. ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది మేడం. మళ్ళీ ఆర్డీఓ నుండి మరి నాకు లెటర్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇల్లు కావాలి సార్ ఫస్ట్. బాబుకి హాస్టల్ నాకు ఇల్లు. గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎలాంటి సాయం మాకు పొందలేదు సార్. మండల ఆఫీస్ పోయినా మాకు గవర్నమెంట్ మా ఇంటికి రాలే, మమ్మల్ని మందులు ఇవ్వలేదు. ఎవరు రాలే? ఎవరు రాలేదు.